మకర రాశి వారికి 2021 సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశిలో గురువు ధనస్థానంలోను, కుంభంలో, జన్మంలో శని, ఏలినాటి శని, 5-11లో రాహుకేతువులు. మొత్తం మీద పరిశీలించగా ఆదాయం నాకు లోటు ఉండదు. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. ధన విషయంలో గతంలో కంటే బాగుండును. ఎంతటి సాహసం ప్రదర్శించినా పనులు పూర్తిగా కావు. జన్మంలో శని పైకి బలంగా కనిపించినా ప్రతి చిన్న విషయానికి లోపల భయాందోళన కలిగించును. ఒక్కో సమయాన ఏ పని చేయబుద్ధి కాదు. ఎంతటి చిన్న కార్యమైనా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఒక్క గంటలో ఏ పని కొన్ని రోజులు పూర్తి చేస్తారు. ధనం కూడా మంచి నీళ్ళ వల్లే ఖర్చు అవును. మీరు ఎంత తెలివి గలవారైనప్పటికీ మీ తెలివితేటలు పని చేయకుండా పోతాయి. ఇతరులకు హామీలు జామీలు ఉండటచే ఇక్కట్లో పాలవుదురు. రాహుకేతువులు బలీయంగా ఉండటచే శని ప్రభావం కొంత తగ్గును. అయినా ఆరోగ్యంపై దెబ్బతీయును. తక్కువ వారి వలన మాటలు పడదురు. మానసికంగా చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చును. ఎంతటి ధైర్యమున్నా కృంగిపోదురు. వ్యసనములకు లోనగదురు. ప్రతి విషయంలోనే అణిగి మరిగి ఉండుట మంచిది. లేనిపోని నిందలకు గురి కావలసి వచ్చును. ఎంత కష్టములు ఎదురైనా ధనము ఏదో సమయానికి చేతికందును. రాహు ప్రభావంచే పుణ్యక్షేత్ర సందర్శన కలుగును. ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రం ఫలితాలే ఉంటాయి. జన్మశని ప్రభావం ఉంటుంది. పని యందు మనస్సు లగ్నం చేయలేరు. ఇతర వ్యాపకంలో ఉండటచే అధికారుల వల్ల మాటలు పడతారు. ఆరోగ్యం మీద దెబ్బతీయను. ఆదాయానికి లోటు ఉండదు. ఊహించని ఖర్చులు ఎదురగును. రుణములు చేయవలసి వచ్చును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం పర్వాలేదు అనిపించును. ఏదో ఒక దానిలో షిటిల్ అవుతురు. ఉద్యోగులకు అపనిందలు బదిలీలు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురగును. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయవారులకు మరొక కంపెనీకి మారుట అనివార్యమగను. కార్మిక వర్గంలో ఉన్నవారికి యజమానులతో ఇబ్బందులు కలుగును. కళాకారులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. విజయములు అంతగా ఉండవు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్కు అవకాశములు అంతంత మాత్రంగా ఉండను. ప్రతిభకు తగిన ఫలితం ఉండదు. ఆదాయానికి పర్వాలేదు. ఖర్చులు అధికం చేస్తారు. పనులు నిలిచిపోవును. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల అవార్డులు రివార్డులు చేజారిపోవును. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడదురు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అన్ని రంగముల వారికి మధ్యస్థంగా ఉండను. జాయింట్ వ్యాపారాలు విడిపోవుట జరుగును. ఇనుము, స్టీలు, బిల్డింగ్ మెటీరియల్స్ వారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుండదు. నష్టాలు తప్పవు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్లు ఉండక ఇబ్బందులు. షేర్ మార్కెట్లో ఉన్నవారు నష్టపోదురు. ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్టర్దారులకు మిశ్రం ఫలితాలు ఉంటాయి. అయితే వ్యాపారం చేయవారికి బాగుంటుంది. సరుకులు నిల్వ చేయవారులకు ఆశించినంత లాభం రాగలం. హోల్సేల్ రిటైల్ కిరాణా వ్యాపారులకు బాగుంటుంది. రైస్ మిల్లులకు మంచి లాభాలు వచ్చును. చిరు వ్యాపారులకు కొంతమేర బాగుంటుంది. సమయం అనుకూలించును. ధనలాభం కలుగును. విద్యార్థులకు ఈ సంవత్సరం పర్వాలేదు. గురుబలం బాగుంటుంది. జ్ఞాపశక్తి పెరుగును. జన్మ శని వలన ఆరోగ్య భంగాలు కలుగును. శ్రద్ధ చూపలేరు. ఇతర వ్యాపారాలకు లోనగదురు. చెడు స్నేహాలు కలుగును. సరైన సమయంలో చదివి పరీక్షలందు ఉత్తీర్ణులగుదురు. ఆశించిన మేర మార్కులు పొందుట కష్టమే. వ్యవసాయదారులకు ఒక పంట ఫలించును. రెండవ పంట దిగుబడి తగ్గి నష్టాలు వచ్చును. ఆదాయం ఉన్నను రుణములు చేస్తారు. కౌలుదారులకు ఇబ్బందులు తప్పవు. పువ్వులు, నర్సరీలు, పండ్ల తోటల వారికి నష్టాలు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి నష్టములే. డైరీలకు బాగుంటుంది. పౌల్ట్రీ ఫారం చేయవారికి మంచి లాభాలు కలుగును. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం జన్మ చేయడం వలన ఆరోగ్యం మీద దెబ్బతీయను. యోగం విషయంలో బాగుంటుంది. మీ మాటకు తిరుగుండదు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ పెత్తనం కొనసాగును. ఆదాయం మీ చేతి మీదుగా ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. మీ పేరుతో నూతన వాహనం కొంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కానీ మధ్యలో ఒక్కోసారి అభిప్రాయ భేదాలు వచ్చును. ఉద్యోగం చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలు. కుటుంబమునకు దూరంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహం జరుగును.
నూతన బంధవ్యములు ఏర్పడును. గతంలో విడిగా ఉన్నవారు ఈ సంవత్సరం కూడా కలవలేరు. ఏలినర్చని ప్రభావం ఉన్న మిగిలిన గ్రహముల సంచారం బాగుండటం వలన యోగం ఇచ్చును. శని ప్రభావం ఆరోగ్యం మీద చూపించును. ఆరోగ్య భంగములు తప్పక కలుగును. దైవబలం ఉన్నందువలన కొంత పర్వాలేదు, అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ అత్యంత జాగరూకతతో మెలిగినా మంచి జరుగును. జన్మగురుని దోష నివారణకు గురువారం శివాలయంలో శివాభిషేకం చేయుట, శివస్తోత్రం పఠించిన మంచి జరుగును. శివదర్శనం విధిగా చేయవలను. శని జన్మరాశి సంచార దోష నివారణకు మందపల్లిలో తైలాభిషేకం చేయించవలను. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమున ఆంజనేయ స్తోత్రములను పఠించవలను. మహాశివరాత్రికి శివాభిషేకం జరిపించవలను. రాహుదోష నివారణకు సుబ్రహ్మణ్య అభిషేకం చేయవలను. మినుములు దానం చేయవలను. నమస్కారం.